వీడియోలో ఇప్పుడు మనం అమ్మవారి అనుగ్రహం మనకు లభించాలంటే ఏ మంత్రం పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మన పెద్దలు చెబుతారు. అమ్మవారిని పూజించడం ద్వారా మనం కోరిన కోరికలతో పాటుగా మనకు ఏది మంచిదో అలాంటి వాటి అన్నిటినీ అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు. అందువలన అమ్మవారిని ఏ మంత్రంతో ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం. ఓం విశ్వమాత్రేయ నమః. ఈ మంత్రం ప్రతిరోజు 21 సార్లు పఠించాలి. అలాగే అమ్మవారిని మనకు లభించే వివిధ రకాల పుష్పాలతో అలంకరించాలి. పసుపు కుంకుమలతో పూజించాలి. ధూప దీప నైవేద్య హారతులు సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మనపై తప్పక ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.